ఎన్నాళ్ళు సినిమా లేక సినిమా లేక చాలా అయితే ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతూ వచ్చారు సరైన మూవీ పడక నాని గారు అయితే ఆ లోటు తీర్చే పోతున్నారని అర్థం అవుతుందనమాట కాకపోతే వెరైటీ ఏంటంటే సోమవారం ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ పేరు రాసుకోవటం చేసిన తప్పు రాసుకోవటం మళ్ళీ మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం అన్నీ రాసుకొని శనివారం మాత్రం పద్ధతిగా ఏదో మొక్కకి అంటు కట్టినట్టు ఓ గోడ కట్టినట్టు పద్ధతిగా కొడుతున్నారనమాట కాకపోతే ఇందులో సాయి కుమార్ గారి వర్డ్స్లో మనకు అర్థమవుతుంది ఏంటి అంటే మాత్రం స్ప్లిట్ పర్సనాలిటీ టైప్లో అయితే ఉన్నారు మా నాని అని క్లియర్గా అర్థమవుతుంది తెలిసిందే కదా చిత్రగుప్తుడు అంటే ఏం చేస్తారు మనకి తప్పులన్నీ కూడా లెక్కేస్తూ ఉంటారు ఎవరు తప్పులు చేశారు ఏంటి అని యమధర్మరాజు ఏం చేస్తూ ఉంటారు అంటే మాత్రం వాళ్ళని శిక్షిస్తూ ఉంటారు కదా సో ఇదే కాన్సెప్టు ఇద్దరు కలిపి మన నాని గారిలో ఉన్నారు అనే టైప్లో అయితే చెప్తూ ఉన్నారన్నమాట క్లియర్ కట్గా సో తప్పులు జరుగుతున్నవి అలాగే ఏం జరుగుతున్నాయి ఎవరు చేస్తున్నారు అనేది నాని గారు నీట్గా రాసుకుంటున్నారు తర్వాత మళ్ళీ ఆయనే యాక్షన్ తీసుకుంటున్నారు కాకపోతే ఇక్కడ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే మాత్రం మన నాని గారు ఆ సోకుల పాలెం అనే ఊరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఆ సమస్యల్ని ఆయన ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది మెయిన్ కాన్సెప్ట్గా అయితే తీసుకెళ్లారు కాకపోతే ఎస్ జే గారి క్యారెక్టరైజేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చూపించారని చెప్పొచ్చు తెలిసిందే కదా ఆయన డైరెక్షన్ అవన్నీ పక్కన పెడితే యాక్టర్గా మాత్రం యాక్ట్ చేస్తారు లేదు అంటే ఫైట్స్ కానీ వెల్నిజం కానీ అన్నీ బాగా యాక్ట్ చేస్తుంటారు సో మరి ఏనైతే ఆ క్యారెక్టర్కి ప్రాణం పోసారని చెప్పొచ్చు అలాగే ఇంకా చాలామంది వెళ్ళని ఉన్నట్టయితే చూపిస్తూ ఉన్నారు మన కాటరాజ్ గారు ఛత్రపతిలో ఉన్నారు కదా కాటరాజు గారు అర్థం అవ్వాలని చెప్తున్నాను ఆయన కానీ అజయ్ గారు కానీ అజయ్ ఘోష్ గారు కానీ మంది అయితే ఉన్నారు మురళీ శర్మ గారు కానీ వీళ్ళందరినీ ఎలా ఢీ కొట్టి నుంచి ఉన్నారు మన నాని గారు అనేది మెయిన్గా అయితే చూపిస్తూ ఉన్నారు అలాగే ఇందులో కొన్ని డీటెయిల్స్ గమనిస్తే కనుక ఆయన ఫేస్కి ఒక క్లాత్ కట్టుకుంటూ ఉన్నారంటే అది సంథింగ్ శారీ టైప్లో లేదు అంటే ఒక చున్నీ చిన్న బిట్ టైప్లో అయితే ఉందన్నమాట మరి దాని వెనక అయితే ఖచ్చితంగా స్టోరీ అయితే ఉంటుంది మరి అది ఏంటి అనేది మాత్రం మనకి మూవీలోనే అర్థమయ్యేలాగా ప్లాన్ చేశారనమాట అలాగే మన ప్రియాంక మోహన్ గారు అయితే ఒక కానిస్టేబుల్గా నటించడం పక్కన పెడితే ఆవిడికి నాని గారికి పరిచయం ఎలా కుదిరింది మరి ఆవిడ సాయంతోనే మళ్ళీ ఎస్ జే సూరయ్య గారిని ఎలా కొట్టారు ఎలా కొట్టారు అనేది స్టోరీగా తీసుకెళ్ళారు అలాగే మూవీకి ఇంకో ప్లస్ పాయింట్ అయితే మాత్రం ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజికే అవుతుంది చాలా బాగుంది ట్రైలర్లో ఎలివేట్ చేయాల్సిన సీన్లో హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేస్తూ ఉన్నారు అలాగే ఎలివేషన్స్ కూడా చాలా బాగున్నాయి మా నాని గారికి మూవీలో చాలా వరకు హీరోయిజం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మూవీలు అర్థం అవుతూ ఉంది నార్మల్ రేంజ్ నుంచి ఒక హై రేంజ్కి తీసుకెళ్ళి పెడుతుంది అనమాట ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కళ అయితే ప్లాన్ చేశారు దాంతోపాటుగానే మన ఎస్ జే సూర్య గారి క్యారెక్టరైజేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది అంటే చిన్న చిన్న దానికే బాగా కొట్టేస్తున్నారు అనే టైప్లో అర్థమయ్యేలా పెట్టారనమాట టాయిలెట్స్ అడిగినందుకు మరి డిష్ తీసుకొని బాధేస్తున్నారు అనమాట హర్షవర్ధన్ గారు అడిగితే చెప్తూ ఉన్నారు కదా అలాగే మరి మన సుభలాక్ సుధాకర్ గారి క్యారెక్టరైజేషన్ కూడా చాలా మెయిన్ కీరోల్లో అయితే ఉండబోద్ది అని చెప్పి తెలుస్తుంది సో మరి ఆ సొల్యూషన్ ఏంటి అనేది మన నాని గారు ఇచ్చారా లేదు అంటే మాత్రం అసలు ఏం జరిగింది అనేది హైలైట్గా ఉంది కాకపోతే ఆ సోకుల పాలెం అనేది మాత్రం ఆ దగ్గరలో ఉన్న ఏరియా మొత్తంలోకి కూడా స్లమ్ ఏరియాలో అయితే ఉందన్నమాట అంటే ఏ సపోర్టు లేకుండా ఏం జరిగినా కానీ వాళ్ళకి వాళ్ళే భరించేలాగా ఉండే వాళ్ళ కనబడుతున్నారనమాట సో అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు అని చెప్పి చూపిస్తూ ఉన్నారు సో చూడాలి ఇంకా ట్రైలర్ రిలీజ్ రిలీజ్ అయింది కాబట్టి ఇంకా మూవీ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అర్థమవుతుంది సో మూవీ రివ్యూ కూడా చేయడానికి ట్రై చేద్దాం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను లవ్ యూ ఆల్